గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు అందరం కూడా, అన్ని పార్టీలకు సంబంధించి ఈరోజు సిపిఐ కానీ, ఎంఐఎం కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ పార్టీ వారిని కూడా తీసుకెళ్ళాలి. ఈరోజు మేము ఒక్కరమే మాట్లాడితే అదేదో రాజకీయ పూర్వంగా వారు మాట్లాడటం జరుగుతూ ఉన్న సందర్భంలో కొంతమంది ఈరోజు వారే వచ్చి వాస్తవిక పరిస్థితులను, వాస్తవిక దృశ్యాలను ప్రజల ముందట ఉంచాలనే ఒక ఆలోచనతో ఈరోజు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. దానికి తోడు ఎలక్షన్ సందర్భంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు, మా ప్రభుత్వ అధికారులు కాదు అధ్యక్ష, డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు మొదటి నుంచి కూడా ప్రాజెక్ట్ డిజైనింగ్లో, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ఈరోజు అన్నిట్లో కూడా తప్పిదాలు ఉన్నాయని వారిచ్చిన అభిప్రాయాన్ని ఈ సభాముఖంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. పత్రికల్లో కూడా వచ్చింది డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈరోజు ఈ పగుళ్ళకి, ఈ కుంగిపోవటానికి ఎప్పుడు లేని విధంగా యావత్ భారతదేశంలో ఎన్ని బ్యారేజీలు నిర్మాణం చేసినా, ప్రత్యేకించి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద బ్యారేజీలు కానీ డ్యాములు కట్టి ఈరోజు 40-50 సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క డ్యామ్ పరంగా కూడా చిన్న పగుళ్ళు వచ్చినాయనో, లేక ఈరోజు కుంగిపోయిందనో ఎప్పుడు కాలేదు అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా జరిగిందంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా కావటం జరిగింది, ఆనాడున్న ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఈరోజు అడ్డగోలుగా నిర్మాణం జరిగింది కనుక పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని, ఆ అవినీతి వలన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన, ఖజానాకు సంబంధించిన డబ్బు ఏ విధంగా దుర్వినియోగమైందని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవాన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష, వారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. మేం చెప్పింది కాదు, ఈరోజు మా ప్రభుత్వం చెప్తే ఒక రీతిగా ఉంటుంది, మేమేం చెప్పలేదు అధ్యక్ష. ఒక పరంగా డ్యామ్ సేఫ్టీ, ఒక సరంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఇంకో పరంగా అధికారుల పరంగానే విజిలెన్స్ రిపోర్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు వాళ్ళే వాస్తవాలను చూడటానికి రమ్మంటున్నాం అధ్యక్ష. ఈరోజు వాస్తవాలను వారు స్వయాన వారి కళ్ళతో చూడాలని వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము వారిని కూడా కోరేది ఒకటే, ఈరోజు నా నియోజకవర్గ సార్, నా నియోజకవర్గానికి సంబంధించిన 3 బ్యారేజీలు కట్టిన అధ్యక్ష. మా ఒక్క నిమిషం శ్రీధర్ బాబు గారు, ఒక్క నిమిషం. హరీష్ రావు గారు, ఎల్ఏ మినిస్టర్గా మీకు అనుభవం ఉన్నది, మీరు ఎల్ఏ మినిస్టర్గా ఈ సభల సీనియర్ సభ్యులు నిన్న 40 నిమిషాల టైంకు 1.5 అవర్ మీరు మాట్లాడినరు. మీరు కూడా రాజకీయ స్పీచ్లు ఇచ్చిండ్రు. మీరు ఈ విధంగా అడ్డుకోవడము సమంజసం కాదు. సభ మర్యాదలను కాపాడండి శ్రీహరి గారు, మీరు కూడా సభ మర్యాదలను కాపాడండి. ఎల్ఏ మినిస్టర్ గారు సార్, మేమేం మిమ్మల్ని అంటలేము సార్, అధికారులు ఇచ్చిన రిపోర్టు ముందు పెడతా ఉన్నాము. ఎందుకు కూలికి పడతా ఉన్నారు సార్ డ్యామ్ సేఫ్టీ అధికారి సార్, సభాపతి గారి అనుమతితో మాట్లాడటం జరుగుతూ ఉంది. గౌరవనీయులు హరీష్ రావు గారు కానీ, గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు కానీ, గౌరవనీయులు శ్రీహరి గారికి సభాపతికి సంబంధించిన సర్వ అధికారాల గురించి వారికి తెలుసు. వారికి స్పీకర్ గారికి ఏం అధికారం ఉంటుంది, సభాపరంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు సార్, నేనేమంటున్నా సార్, ఈరోజు మేము ఎందుకు పోతున్నామో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా, మిమ్మల్ని ఎందుకు రమ్మంటారో అడగ చెప్పాల్సి ఉంటుంది కదా సార్. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ఒకటి అధ్యక్ష, నేను ఈరోజు ప్రత్యేకంగా నా ప్రాంతానికి సంబంధించిన 3 బ్యారేజీల నిర్మాణం జరిగినాయి అధ్యక్ష. ఈరోజు మేడిగడ్డ
ఈరోజు అన్నారు సుందిల్ల బ్యారేజ్ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు, ఆ రైతు సోదరులు వారికి సంబంధించిన భూములు కోల్పోయి, ఇల్లు కోల్పోయి పూర్తి స్థాయిలో నష్టం జరిగి రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు త్యాగం చేసిన ఆ త్యాగానికి ఫలితం లేకుండా పోయిందని మా ప్రాంత రైతుల ఆవేదన అధ్యక్ష ఆవేదనతో పాటు ఆ ప్రాంత రైతులకు సంబంధించిన అంశాలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా అయిందని మీరందరూ కూడా చూడడానికి రమ్మని కోరుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్.